రాత్రి 2 గంటలకు రాత్రి 3 గంటలకు రాత్రి 12 గంటలకు 2 గంటలకు కూడా మేము వచ్చి తలుపులు తట్టిన రోజులు ఉన్నాయి ఏ రోజు కూడా అప్పుడు లేసి హాస్పిటల్లోకి వచ్చి కాల్సిన ఇంజెక్షన్ వేసి మల్మమల అక్కడ పడుకోబెట్టి మళ్ళీకి వచ్చి నిలబడుకొని మేము నిద్రపోయిన తర్వాత వాళ్ళ రూమ్ కు పోయాలి వాట్ ఏ గ్రేట్ సర్వీస్ వారు ఎంతగా వాళ్ళు దేవుని కొరకై సర్వీస్ చేస్తా వచ్చారో ప్రేమైన వారలారా మా జీవితంలో కూడా ఇలాంటి సర్వీస్ సేవా తత్పరత మనం కలిగినటువంటి వారంగా ఉండాలి సమయం అయిపోతుంది అనుకుంటాను అయినా గాని నేను కొద్ది క్షణాల్లో ముగించడానికి ప్రయత్నం చేస్తాను ఐదోది మనం చదువుకున్న భాగంలోనే ఆదికాండం 6వ అధ్యాయం 21 22 వచనాలు 22 వచనాలు గమనించండి అక్కడ ఏమంటుందంటే కొంత ఆహారం తీసుకుపోయారు వాటర్లో పెట్టారు వర్షం ఎప్పుడు ఆగిపోతుందో నీళ్ళు ఎప్పుడు ఆగిపోతాయో లేకపోతే తలుపు ఎప్పుడు తెరుస్తాడో బయటికి ఎప్పుడు వెళ్ళమంటాడో నోవాహుకు తెలియదు లోపల ఉన్న ఆహారం అయిపోకుండా అన్ని జంతువులను పోషించడానికి అవసరమైనటువంటి సద్వినియోగం చేసేటువంటి పరిస్థితి వాళ్ళకి తెలుసు సద్వినియోగం చేసి వాటన్నిటినీ కూడా పోషించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం ప్రేమైనటువంటి వారలారా మనం కలిగి ఉన్నటువంటి దానిలో సద్వినియోగపరిచి అనేకులకు మేలు చేసేటువంటి స్వభావం కలిగి ఉండాలి మనం చూస్తూ ఉంటాం కొంతమందికి మాత్రమే సద్వినియోగం కలిసి కొంత విస్తారంగా పాడు చేసి ఎంతో నష్టపరిచేటువంటి పరిస్థితి నేను వారి జీవితాల్లో ఎన్నడూ కూడా అలాగున్న విస్తారంగా పారవేయడం కానీ లేకపోతే సద్వినియోగపరచకుండా ఎంతో నష్టపరిచేటువంటి పరిస్థితిని ఎప్పుడు చూడలే ఈరోజు ఇంతమంది ఆత్మీయమైనటువంటి వారిని మనం గమనించినట్టయితే ఎంతమంది వచ్చినా సరే ఎవరు వచ్చినా సరే ఏ విధంగా వచ్చినా సరే ప్రతి ఒక్కరిని కూడా వారు సంతృప్తి పరిచి వారు కలిగిన దాంట్లో వారు సద్వినియోగపరిచి వారి నేకులను పోషించినటువంటి దేవుని దాసులుగా మనం చూస్తూ ఉంటా ఉన్నాం ఒక మోడల్ ఫ్యామిలీకి ఓల్డ్ టెస్టమెంట్లో ఒక నోవాహు ఫ్యామిలీని మనం చూస్తూ ఉంటున్నాం వారి జీవితంలోంచి 5 ప్రాముఖ్యమైన సంగతులు మనము నేర్చుకుంటూ వచ్చినాం ప్రేమైన వారులారా 5 సంగతులు మొట్టమొదటి ఏంటంటే సాక్ష్యము రెండోది ఏంటంటే విధేయత మూడోది ఏంటంటే ఐక్యత నాలుగోది ఏంటంటే సేవా తత్పరత ఐదోది ఏంటంటే ఉన్నదాన్ని సద్వినియోగపరిచి అనేకులను సంతృప్తిపరిచేటువంటి సమాధానకరమైనటువంటి జీవితం ఇలాంటి మోడల్ ఫ్యామిలీగా మనం మన ముందు చూడగలుగుతున్నందుకై మరి మనం నిజముగా ఈరోజు మనం నేర్చుకోవాల్సిన సంగతులు ఎన్నో ఉన్నాయి న్యూ టెస్టమెంట్లోంచి కూడా ఒక కుటుంబాన్ని మీకు జ్ఞాపకం చేసి వారు కూడా వారు ఎలాంటి వారు స్పష్టంగా వాళ్ళు మన ముందున్నటువంటి కుటుంబం లాంటి కుటుంబమే అది కూడా గమనించండి మన ముందున్నటువంటి కుటుంబం ఏం చేశారో వాళ్ళు కూడా అదే పనిచేశారు గమనించండి ఆదికాండం అపొస్తల కార్యములు 18వ అధ్యాయం అపొస్తల కార్యములు 18వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చదువుకుంటాం అపొస్తల కార్యములు 18వ అధ్యాయం మొదటి 3 వచనాలు అటు తరువాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింతులకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యొక్కకు వెళ్ళాను యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌడియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు వారు వృత్తికి బేరాలు కుట్టువారు పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురముండెను వారు కలిసి పని చేయుచుండిరి వారు కలిసి పని చేయుచుండిరి ప్రేమైన వాళ్ళారా ఇక్కడ మన కుటుంబాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం ఒకటి రెండో కొత్త నిబంధనలో అకుల ప్రిస్కిల్లాల కుటుంబం అకుల ప్రిస్కిల్లాల కుటుంబంలో ఉన్నటువంటి వీరు ఎంత అద్భుతమైనటువంటి కుటుంబం అంటే బైబిల్ గ్రంథంలో వీళ్ళ గురించి ఈ జంటను గురించి 6 సందర్భాల్లో రాశాడు ఆరు సందర్భాల్లో కూడా 2 సందర్భాల్లో అకుల ప్రిస్కిల్లా అని రాయబడింది మిగతా 4 సందర్భాల్లో ప్రిస్కిల్లా అకుల అని రాయబడింది నేను అనుకున్నాను అకుల ప్రిస్కిల్లా లేకపోతే ప్రిస్కిల్లా అకుల ఏదో ఒకటి రాయచ్చు మనం చూస్తాం భార్య భర్తలు అంటాం అంటే భార్యనే ముందుకు పెట్టాడు ఏందబ్బా అని అనుకుంటున్నారా అంటే దేవుడు మీరిద్దరు కూడా ఎంత సమాన స్థాయి ఔన్నత్యము కలిగినటువంటి వారని వారిలో ఏ విధమైనటువంటి స్థాయిలో తేడా లేదు పరిచర్యలో వారు అదే స్థాయి కలిగినటువంటి వారు కుటుంబంలో అదే స్థాయి కలిగినటువంటి వారు వృత్తిలో అదే స్థాయి కలిగినటువంటి వారు అందుకే దేవుడు వారిని అకుల ప్రిస్కిల్ల ప్రిస్కిల్ల అకుల అని పరిశుద్ధాత్ముడు అలా గ్రహించాడు వాళ్ళ గురించి ప్రేమైన మాట్లాడారా వారు వారి వీరి జీవితాల్లో కూడా మనం గమనిస్తూ వచ్చినట్టయితే అకుల ప్రిస్కిల్ల అలాగే ఎలాగున్నారో వీళ్ళు కూడా అలాగే ఉన్నారని
వాళ్ళ గురించి తెలుసుకోగలిగానే ముందుగా కొన్ని పాయింట్లు మనం చేసుకుంటాం. చూడండి మొట్టమొదటి ఏంటండి, వారిద్దరూ ఏ వృత్తి చేసేవాళ్ళు? ఆకుల పిసుకెళ్ళాలు, డారాలు కొట్టేవాళ్ళు. వీరిద్దరు ఏం చేస్తారండి? ఇద్దరు వైద్యం చేస్తారు. వారిద్దరు డారాలు కొడతారు, వీరిద్దరు వైద్యం చేస్తారు, మనుషుల్ని కొడతారండి. కనుక ఇద్దరు పని చేస్తారు. వాళ్ళు ఆయన పని ఏదో పని చేయలే, ఆమె ఇంట్లో పని ఏం చేసుకోలే, ఆమె కూడా డారాలు కొట్టిందని రాయబడింది. కనుక మొదటిది ఏంటంటే వారు వృత్తిలో ఒకటిగానే ఉంటూ వచ్చినారు. రెండోది వారి గురించి రాబడింది ఏంటంటే వారు వృత్తిలో ఉంటూ దేవుని సేవించారు అని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. వారు డారాలు కొట్టుకుంటూ దేవుని సేవించారు అని రాబడింది. ప్రేమైన వాళ్ళు గమనించండి, వీరి జీవితంలో కూడా వృత్తిలో ఉంటూ దేవుని సేవించారు, వృత్తి చేస్తూ ఉన్నారు, వైద్యాన్ని ఆపేయలేదు. చాలా మంది అనుకుంటా ఉన్నారు, అబ్బా ఇన్ని ఆత్మీయమైనటువంటి సంఘాలు కట్టారు, ఇన్ని స్థలాలు తిరిగారు, ఆ ప్రాంతానికి వెళ్ళారు, అక్కడ సంఘం కట్టారు, ఇక్కడ సంఘం కట్టారు, అన్ని కట్టారు, ఏమైనా వైద్యం వదిలేశారా? వైద్యం చేస్తూనే ఉన్నారు, సేవ చేస్తూనే ఉన్నారు. ప్రేమైన వాళ్ళారా, వారు డేరాలు కొడుతూ సేవ చేస్తూ ఉంటుండగానే వీరు కూడా వృత్తిలో ఉంటూ సేవ చేస్తూ వచ్చారు. మూడోదిగా మనం చూస్తూ ఉంటున్నాం, ఎందుకంటే ఇవన్నీ రెఫరెన్స్లు ఉన్నాయి, మీకు చెప్పడానికి సమయం లేదు కనుక త్వర త్వరగా రెడీ చేస్తున్నాను. ప్రేమైన వాళ్ళారా, మూడోదిగా వారు వృత్తిలో ఉంటూ వారి ఇంత సంఘం ఉండాను అని రాబడింది అకుల ప్రిస్కిల్లాల గురించి. ప్రేమైన వాళ్ళ గమనించండి, వారు వృత్తిలో ఉన్నారు, డేరాలు కొడుతున్నారు, కానీ వారి ఇంత సంఘం ఉండాను అని కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 16:19 మనం చూడగలం. ప్రేమైన వాళ్ళారా, వీరింటిలో కూడా మీరైతే ఇప్పుడు ఆ యొక్క మందిరాన్ని చూస్తున్నారేమో కానీ 82 మేము కూడుకున్నది వారి ఇంటిలోనే. నేను 80వ సంవత్సరంలో వచ్చిన ఇక్కడికి, నేను ఎక్కడికి పోయేవాడిని కాదు. టెలిఫోన్ డిపార్ట్మెంట్లో ఒక టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఉండేది తహసీల్దార్ ఆఫీస్ పక్కన. నన్ను మా ఒక ఆయన వచ్చాడు, ఒక సేవకుడు వచ్చి, అయ్య గారు మీరేదో యేసుప్రభు నమ్ముకున్నారని విన్నాను, నువ్వు గుడికి పోవడం లేదా అని అడిగినాడు. నేను పోయే గుడి ఊరు లేదండి అన్న నేను ఆయనతో. ఆయన అన్నాడు, ఏం గుడికి పోతావు నువ్వు అన్నాడు. నేను అన్నాను, నేను నాది హెబ్రోన్ సవాసం అని, నేను అక్కడికి పోవాలి, అది లేదు ఇక్కడ అన్నాను. అంటే ఆయన అన్నాడు, ఉంది అన్నాడు, ఉంది అన్నాడు. అంటే నేను 2 ఏళ్ళ మంచి ఉన్నాను, నాకు తెలియదు, నీకేం తెలుసు అన్న నేను. అప్పుడు ఆయన అన్నాడు, డాక్టర్ పీతర్ గారు తెలుసా నీకు అన్నాడు. తెలుసు, వాళ్ళ ఇంటిలో సంఘం ఉంది అని చెప్పాడు ఆయన. ప్రేమైన వాళ్ళరా, వృత్తిలో ఉంటూ సంఘాన్ని నడిపినటువంటి దైవజనులు వీరు. అకుల ప్రిస్కిల్ అలా దాడు వృత్తిలో ఉంటూ సంఘాన్ని నడిపారు. నాలుగవదిగా వారు వృత్తిలో ఉంటూ వచ్చినారు, వారు అనేకులను ప్రోత్సహించారు. అపోలో లాంటి గొప్ప వేదాంశులను వారు ప్రోత్సహించారు. నేను వీరి కుటుంబం కూడా వృత్తిలో ఉంటూ సేవ చేస్తూ అనేకులను, సేవకులను బలపరిచారు.